కోనరావుపేట మండలంలోని అధికారులు నియంత పాలన సాగిస్తున్నారని మండల సమావేశంలో సభ్యులు ఆరోపించారు. కోనరావుపేట మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ యదుగంట్ల చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా జెడ్పీ చైర్మన్ నేలకొండ అరుణ హాజరయ్యారు. మామిడిపల్లి సర్పంచ్ కొక్కుల భారతి మాట్లాడుతూ, మా గ్రామాలకు ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ పెన్షన్ రావడం లేదని ప్రజలు అడుగుతున్నారని సర్పంచ్ ప్రశ్నించారు. దీనికి జెడ్పీటీసీ చైర్మన్ సమాధానమిస్తూ, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, మంజూరు కాగానే అందజేస్తామన్నారు. కొండాపూరు గ్రామానికి చెందిన రెవెన్యూ గుట్టను అటవీ శాఖ అధికారులకు ఎందుకు అప్పగించారని సర్పంచ్ మాలియాల దేవయ్య తహసీల్దార్ను ఇల్లదీశారు. మాకు తెలియకుండానే అప్పగించడం ఏమిటని ప్రశ్నించగా, మాకు అధికారాలు ఉన్నాయని తహసీల్దార్ సమాధానమిచ్చారు. మండల కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ రసీద్ మాట్లాడుతూ, గ్రామ సర్పంచ్కు తెలియకుండా అప్పచెప్పడం ఏమిటని అనడంతో గందరగోళం చెలరేగింది. దీనితో అధికారులు సమాంతర ప్రభుత్వం నడిపిస్తున్నారని సభ్యులు ఆరోపించారు. జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ, అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. చాలా విషయాలు క్లుప్తంగా చాలా శాఖల వారిగా మాట్లాడుకోవడం జరిగింది. సర్పంచులకు ఎన్ని సమస్యలు తీరినా కూడా ప్రతి ఒక్కటి సమస్యగానే మారుతుంది. ఎన్ని ఇబ్బంది రాకుండా మంచినీటి వసతులు కల్పించాలని కోరుకుంటున్నాను. మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనం ఆ సమస్యను సాల్వ్ చేసినప్పుడే ఒక సర్పంచ్గా మనం ఊరును కాపాడుకున్నట్టు అయితే కానీ తెలియజేసుకుంటున్నాను. అలాగే జయతే గారు